Hi everyone, నేను మీ ఆర్కే సార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనము స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సైన్స్ క్లాసెస్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, జనరల్ సైన్స్ పైన. సో ఫ్రెండ్స్, మనము వీటికి ఆంధ్రప్రదేశ్ ఎస్ఈఆర్టీ బుక్స్ని టెక్స్ట్ బుక్స్ని తీసుకొని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో గమనించాలి ఫ్రెండ్స్. సో వరుస క్రమంలో ఇది 5వ భాగము. అంతేకాకుండా మనం సోషల్ స్టడీస్ పైన కూడా క్లాసెస్ అనేవి రెగ్యులర్గా ప్రతిరోజు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. సో ఫ్రెండ్స్, వన్స్ ఈ టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకేంటంటే ప్రతి టాపిక్ నుంచి ఒక 100 బిట్స్ని ప్రాక్టీస్ బిట్స్గా అందచేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు సార్ మాకు బిట్సే ప్రొవైడ్ చేయండి రెగ్యులర్ క్లాసెస్ కంటే కూడా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఏంటంటే మీరు రెగ్యులర్గా క్లాసెస్ వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది. సో ఇప్పుడే బిట్స్ కనుక ప్రొవైడ్ చేస్తే మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. సో సబ్జెక్ట్ అర్థం కావాలంటే మనము క్లియర్గా అనాలిసిస్ చేయవలసిందే. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దామా క్లాస్? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో మనం ప్రతిరోజు నడవడము, పరిగెత్తడము, తలుపులాగడము, వాహనాలు నడపడం వంటి రకరకాల పనులు చేస్తుంటాం. సో ఈ పనులన్నీ నిర్దిష్టమైన శరీర సమతాస్థితిని కలిగి ఉండడంతో పాటుగా శరీర భాగాల మధ్య సమన్వయం వలనే జరుగుతాయని మనకు తెలుసు. సో నిజానికి కదలిక, సమతాస్థితి మరియు సమన్వయం అనేటువంటి మూడు ప్రాథమిక క్రియలు కలిసి పనిచేస్తూ మన శరీరం చేసే ప్రతి చిన్న కదలికకు కూడా కారణమవుతాయి. సో శరీరం కదలడం అనేది ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. సో అందుకే దీనిని ఒక గొప్ప విన్యాసం అని కూడా చెప్పుకోవచ్చు. సో మనం అతి తక్కువ ఆధార పీఠం కలిగినటువంటి పాదాలపై నిటారుగా నిలబడి సమతాస్థితిలో ఉండడం కూడా కష్టమైన సవాలే. అయినప్పటికీ మనము చాలా మామూలుగా రెండు కాళ్ళపై ఇబ్బంది లేకుండా నిలబడమే కాక మన శరీరాన్ని సమతాస్థితిలో ఉంచుకుంటూ నడవడము, పరిగెత్తడం వంటి సంక్లిష్టమైన పనులు కూడా చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాము. సో సమతాస్థితి, సమన్వయము అవసరమయ్యేటువంటి కొన్ని పనులను మనము చూద్దాం. మన శరీరంలో అనేక వ్యవస్థలు కలిసి పనిచేయడం వల్లనే అన్ని క్రియలు సక్రమంగా జరుగుతాయి. ఉదాహరణకు మనం కదిలినప్పుడు మన ఎముకలు, కండరాలు మాత్రమే కాక అనేక ఇతర వ్యవస్థలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తాయి. కండర వ్యవస్థలో అనేక కండరాలు ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తాయి. సో కండరాలలో కదలికలకు ప్రేరణ కలిగించేవి ఏంటి చూద్దాం. సో మన శరీరంలో అనేక అవయవాలు, కణజాలాలు, కణాలు ఒక పద్ధతి ప్రకారము పనిచేస్తాయి. అంటే వేటి పనిని అవి సక్రమంగా చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ పరిసరాల నుండి సంకేతాలను గ్రహించి దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. ఈ స్పందనలనే శరీరంలోను, నెక్స్ట్ శరీరం ద్వారాను అనేక పనులు జరగడానికి ప్రేరణ ఇస్తాయి. ఉదాహరణకు మనం రోడ్డు మీద నడుస్తున్నాం అనుకోండి, మనము ఎంత పరధ్యానంగా ఉన్నప్పటికీ కారు వస్తున్న శబ్దం విన్నా చూసిన వెంటనే పక్కకు తప్పుకుంటాము. సో ఇదంతా కూడా తొందరగా సందర్భానికి అనుగుణంగా ఎలా స్పందించగలుగుదామంటే దానికి మన మెదడు అనేటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి అవయవం ద్వారా. సో చూద్దాం, ప్రచోదనలకు ప్రతిస్పందన చూపించడం. ప్రచోదనలు అంటే ముందుగా వచ్చేటువంటివి, వేటికైనా, శబ్దాలకు కావచ్చు, ఓకేనా, సో చూసిన వాటికి కావచ్చు, వీటన్నిటికీ, లేదా వాసన స్మెల్ చూడడం కూడా, ఇవన్నీ కూడా స్పందించడం అంటాం వీటిని. ఓకేనా? చూద్దాం, మనం పైన చెప్పిన ప్రచోదనలకు ప్రతిస్పందన చూపడానికి సహాయం చేసేది ఏది? సజీవులు ఈ సంకేతాలకే ఎందుకు స్పందిస్తాయి? మరి దానికి గల కారణం ఏంటి? జీవి యొక్క పరిసరాలలోని మార్పు లేదా మార్పుకు సంబంధించిన సంకేతాలు లేదా ప్రచోదనలు ప్రతిచర్యకు కారణమవుతాయి. సో జీవులన్నీ ప్రచోదనానికి ప్రతిస్పందన చూపుతాయి. ఓకేనా? ప్రచోదనము అంటే సో క్రియలకు. నెక్స్ట్, ఎలుకను చూసిన వెంటనే తినాలనే పిల్లి దాని వైపు పరిగెడుతుంది. మొక్కలు వెలుతురు వైపుకే పెరుగుతాయి. వాతావరణంలో వేడి, తేమ,
ఎక్కువైనప్పుడు మనకు చెమట అనేది పడుతుంది. ఇవన్నీ కూడా ప్రతిస్పందనలే, అంటే మనకు తెలియకుండా అనేవి జరుగుతూ ఉంటాయి. సో జీవి మనుగడ సాగించాలంటే అన్ని పరిస్థితుల్లోనూ ప్రతిచోదనానికి సరైన ప్రతిస్పందన చూపడం అనేది అవసరం. సో ప్రచోదనానికి ప్రతిస్పందన చూపడంలో ఒక క్రమ పద్ధతి అనేది ఉంటుంది. దీనిలో వివిధ దశలు ఉంటాయి. ప్రతిస్పందనలు శరీరం బయట లేదా లోపల శరీరంలో వాతావరణంలోనికి మార్పులు లేదా ప్రచోదనాన్ని గుర్తించడంతో మొదలవుతాయి. ప్రచోదన ప్రతిస్పందన చర్యలో ఇది మొదటి దశగా చెప్పుకోవచ్చు. అందిన సమాచారాన్ని ప్రసారం చేయడము రెండవ దశ. సమాచారాన్ని విశ్లేషించడం అనేది మూడవ దశ. ప్రచోదనానికి సరైన ప్రతిక్రియ చూపడము చివరి దశగా చెప్పుకోవచ్చు. సో ప్రచోదనానికి ప్రతిచర్య చూపడం గురించి ఒక ఎగ్జాంపుల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మనకు అంత అవసరం లేదు ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మనము ఏ విధంగా చర్య చూపుతాము, ఓకేనా, ఇలాంటి చర్యలకు. సో ఈ యొక్క ప్రచోదనలు అనేటువంటి అంశం పైన మొత్తం కనుక చూసినట్లయితే, సో మనము ఏదైనా చర్యకి ఎలా స్పందిస్తాము, ప్రతిచర్య చూపిస్తాము అనేటువంటి అంశాన్ని మనము ఇక్కడ ప్రచోదనలు మరియు ప్రతిస్పందన అనేటువంటి అంశంలో చూడడము జరిగింది, ఓకేనా. నెక్స్ట్ సమీకృత వ్యవస్థ, నాడి సమన్వయము చూద్దాం. మన శరీరంలోని అన్ని శరీర భాగాల విధులను మెదడు అనేటువంటి ఒక అవయవము నియంత్రిస్తుందని గ్రీకులు నమ్మేవారు. మెదడుకు దెబ్బ తగిలిన వ్యక్తుల ప్రవర్తనలో గణనీయమైన మార్పు రావడమే వారి నమ్మకానికి గల కారణము. సో గ్రీకు శరీరవేత్త అయినటువంటి గాలాన్, సో క్రీస్తు పూర్వము 129 నుంచి 200 సంవత్సరాల మధ్య కాలంలో రథం నుంచి కిందపడి మెడపై దెబ్బ తగిలిన ఒక రోగిపై పరిశోధనలు జరిపే వరకు కూడా శరీర భాగాలను నియంత్రించడంలో మెదడుపై సరైన అవగాహన అనేది లేదు. సో ఈ యొక్క మెదడు అంటే శరీర భాగాలను నియంత్రించేది మెదడు అని చెప్పేసి మొట్టమొదటిగా నమ్మినటువంటి వారు గ్రీకులు, గుర్తుంచుకోవాలి. సో మెడపై దెబ్బ తగిలిన రోగి తన చేతి స్పర్శను కోల్పోయాడు, కానీ అతని చేతి కదలికలు మామూలుగానే ఉన్నాయి. దీనిని బట్టి మన శరీరంలో 2 నాడులు ఉంటాయని చెప్పేసి అతనికి స్పష్టంగా అర్థమైంది. ఒకటి జ్ఞానానికి సంబంధించింది, రెండవది చర్యకు సంబంధించింది అని చెప్పేసి గాలన్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సో ఈ రోగి విషయంలో జ్ఞాన నాడులు దెబ్బతిన్నాయని, చర్యకు సంబంధించిన నాడులు మామూలుగానే ఉన్నాయని ఇతను అభిప్రాయపడడము జరిగింది. సో గాలన్ ఈ అభిప్రాయానికి రావడానికి గల కారణాలేంటో చూద్దాము. సో నాడుల మధ్య ఉండేటువంటి సమన్వయ విధుల గురించి 18వ శతాబ్ద కాలం నాటికి శాస్త్రవేత్తలకు అంతగా తెలియదు. తర్వాత కాలంలో శరీర ధర్మ శాస్త్రవేత్తలైనటువంటి వారు నాడులు ఏ విధంగా పనిచేస్తాయనే అంశం పైన అధ్యయనం చేశారు. నాడీ సంకేతాలు ఎలా ప్రసారమవుతాయనేటువంటి విషయాన్ని, విద్యుత్ శక్తి ప్రసారంపై ఆ కాలంలో జరుగుతున్న ప్రయోగ ఫలితాలతో అనుసంధానం చేయడం ద్వారా నాడీ వ్యవస్థ పనిచేసేటువంటి విధానాన్ని వీరు ఈజీగా తెలుసుకోగలిగారు. సో మెదడు వెన్నుపాము యొక్క వివిధ భాగాల నుంచి బయలుదేరిన నాడులు శరీరంలోని వివిధ భాగాలలోని ప్రతిస్పందనకు నియంత్రిస్తాయని చెప్పేసి తెలుసుకున్నాము. అదేవిధంగా సమాచార ప్రసార మార్గాన్ని గురించి మనకు కొంతవరకు తెలుసు. నాడీ కణం పనిచేసే విధానం యొక్క యాంత్రికత గురించి మనము ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది, చూద్దాం. మొదటగా నాడీ కణము, ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్ చూద్దాం. నాడీ కణము శాశ్వత స్లైడ్ను సూక్ష్మదర్శితో గనక మనం పరిశీలించినట్లయితే, సో దానికి ఎలాంటి నిర్మాణం ఉంటుందంటే ఒక సూక్ష్మదర్శితో మనం చూసినట్లయితే, సో ఈ పైన ఇది ఒక చెట్టు ఆకారంలో ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా, చెట్టు ఆకారంలో ఉంటుంది. ఒక చిన్న నాడికణాన్ని చూసినట్లయితే, సో ఇక్కడ కొమ్మల్లాగా ఉంది కదా ఫ్రెండ్స్, బ్రాంచెస్ లాగా, వీటిని డెండ్రాయిట్లు అంటారు. సో ఇక్కడ కణం మధ్య భాగంలో ఉండేదాన్ని నిస్సెల్ కణికలు అంటారు. సో యాజ్ యూజువల్ కేంద్రకం ఉంటుంది. సో ఈ భాగాన్నంతా కూడా కణ దేహము అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఈ యొక్క కాండం లాగా ఉంది కదా, దీన్ని శ్వాన కణము, ఈ మధ్య భాగాన్ని తాంత్రికాంశము. సో ఈ పైన తొడుగు లాంటి నిర్మాణం ఉంది కదా, తొడుగు వంటి నిర్మాణాన్ని మైలిన్ తొడుగు. నెక్స్ట్ నాడీ సంధి అని చెప్పేసి వీటిని అంటారు. తాంత్రికాక్షము
ధ్రువం అనే పేరుతో అంటారు. సో ఇవి ఈ డెండ్రైట్లు ఉన్నాయి కదా, ఈ డెండ్రైట్లు మరొక నాడీ కణంతో, ఓకేనా, నాడీ కణంతో ఇవి పట్టుకొని ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా, మరొక నాడీ కణంతో ఇవి జాయింట్స్ అనేవి కలిగి ఉంటాయి. సో ప్రతి నాడీ కణంలోనూ స్పష్టమైన కేంద్రకం అనేది కలిగి ఉండేటువంటి కణదేహం ఉంటుంది. కణదేహము పైన రెండు రకాల సన్నటి నిర్మాణాలు బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా ఉంటాయి. సో ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న నిర్మాణాలను డెండ్రైట్లు అంటారు. పొడువుగా ఉన్న నిర్మాణాన్ని తంత్రికాంశము అనే పేరుతో పిలుస్తారు. సో తంత్రికాంశము శరీరంలోని వివిధ భాగాలకు విస్తరిస్తుంది. తంత్రికాంశాన్ని ఆవరించి కొన్ని కొవ్వు పదార్థాలు కలిగిన మయలిన్ అచ్చదం లేదా మయలిన్ తొడుగు అనేటువంటి నిర్మాణము ఉంటుంది. సో మయలిన్ అచ్చదంలో అక్కడక్కడ గల ఖాళీలను రన్వీర్ కణుపులు అంటారు. రన్వీర్ కణుపులు. సో మయలిన్ అచ్చదం గల నాడీ కణాలను మయలిన్ సహిత నాడీ కణాలని, లేని కణాలను మయలిన్ రహిత నాడీ కణాలు అని అంటారు. అంటే రెండు రకాల నాడీ కణాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఓకే, మయలిన్ తొడుగు కలవి మరియు మయలిన్ తొడుగు లేనటువంటిది. సో ఈ మయలిన్ తొడుగు ఒక తాంత్రికాంశాన్ని పక్కనున్న తాంత్రికాంశం నుండి వేరు చేస్తుంది. నాడీ కణం మాత్రము మెదడులో కానీ వెన్నుపాములో కానీ లేదా వెన్నుపాము నుంచి బయలుదేరే వృష్ట మరియు ఉదర నాడీ సందులలో కానీ ఉంటుంది. డెండ్రైట్లు ఆక్సాన్ భాగము కణజాలంలోనికి విస్తరించి ఉంటుంది. సో మనం గనక పాఠం గనక చూసినట్లయితే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మెదడు వెన్నుపాము అడుగు భాగం నుంచి వచ్చే సందులు చూపించబడ్డాయి. మెదడు వెన్నుపాములో ఉండే నాడీ కణాలు, డెండ్రైట్లు, తంత్రికాంశాలు వాటి పొడవు ఆధారంగా గుర్తించడం అనేది కష్టం. సో మైలిన్ తొడుగు ఆధారంగా తంత్రికాంశాన్ని గుర్తించవచ్చు, కానీ చాలా కణాలు మైలిన్ రహిత కణాలుగా మనము ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ డెండ్రైట్లు ఏవైతే ఉన్నాయో అవి మరొక నాడీ కణంతో జాయింట్స్ని ఏర్పరచుకొని ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటాయి. ఓకేనా, సో దానివల్లనే మన శరీరంలో మొత్తం చాలా వరకు కూడా సుమారు 10 బిలియన్ల నాడీ కణాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, 10 బిలియన్ల నాడీ కణము. సో ఈ యొక్క నాడీ కణాలనే నాడీ వ్యవస్థ యొక్క మౌలిక ప్రమాణము అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్, నాడీ వ్యవస్థ యొక్క మౌలిక ప్రమాణం ఏంటి? నాడీ కణము. సో మన నాడీ వ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక నాడిలోని డెండ్రైట్లు మరొక కణంలోని డెండ్రైట్లతో కానీ ఆక్సాన్తో కానీ కలిసే ప్రదేశాన్నే నాడీ కణ సంధి అంటారు. ఓకేనా, ఇది నాడీ కణ సంధి. అంటే రెండు కలిపి ఒకదానిలా అనుసంధానం అయితే అయ్యేటువంటి చోటు. ఓకే, నెక్స్ట్ వన్. సో నాడీ కణ సంధి ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగము. అంటే ఈ యొక్క నాడీ సంధి ఉంది కదా, ఒక కణం నుంచి ఇంకొక కణానికి సమాచారాన్ని మార్పిడి అనేవి చేసుకుంటాయి. సో ఈ నాడీ కణ సంధి వద్ద రెండు నాడీ కణాల మధ్య ఏ విధమైన జీవ పదార్థ సంబంధాలు లేనప్పటికీ రసాయనాల ద్వారా కానీ విద్యుత్ ప్రచోదనాలు అంటే ఏంటి, సిగ్నల్స్ ద్వారా కానీ లేదా రెండింటి ద్వారా కానీ సమాచారము ఒక కణం నుండి మరొక కణానికి ప్రసారం అవుతుంది. సో ఈ విధంగా శరీరంలో ఉన్నటువంటి నాడీ కణాలన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్న కాలికి అంటే వేలికి చిన్నగా అంటే కాలుకు ఉన్నటువంటి వేలికి చిన్న గాయం తగిలింది అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తుంది, మన మెదడుకు సమాచారం పోతుంది. ఏ విధంగా పోతుందంటే ఒక నాడీ కణం నుంచి అంటే మన కాలి దగ్గర ఉన్న వేలి దగ్గర ఉన్నటువంటి నాడీ కణము, సో ఆ విధంగా అన్ని జాయింట్లతో వచ్చి మెదడుకు సమాచారాన్ని పంపిస్తాయి ఫ్రెండ్స్. అంటే ఎందువల్ల సాధ్యమైంది అంటే అది ఒకదానికొకటి నాడీ కణ సంధి వలన ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. సో నాడీ కణాల మధ్య ఏ విధమైన జీవ పదార్థాలు ఏమీ కానీ లేవు, బట్ ఏంటంటే సమాచారాన్ని మాత్రము ఇవి ఒకదానికొకటి పంపించేసుకోవడానికి మాత్రము నాడీ అంటే విద్యుత్ ప్రచోదనల ద్వారా ఇది జరుగుతుంది. సో నాడీ కణ సంధులు మెదడు వెన్నుపాముపై మరియు వెన్నుపాము చుట్టూ ఉంటాయి. తాంత్రికాంశాలు మెదడు వెన్నుపాము నుండి శరీరంలోని వివిధ భాగాలకు ప్రచోదనలను తీసుకెళ్తాయి. ఓకేనా, అంటే సిగ్నల్స్ని మోసుకుపోయేగా ఇవి ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్రచోదన ప్రతిస్పందన మార్గాలు. జారిపడే కర్రను పట్టుకునే కృత్యంలో మీరు కన్ను వేళ్ల మధ్య సమన్వయాన్ని చూశారు. అంటే వీటిని
సమన్వయపరచడానికి నాడులు వివిధ మార్గాలను అనుసరిస్తాయి. సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను మూడు రకాలుగా మనం ఇక్కడ వర్గీకరించవచ్చు ఫ్రెండ్స్. ఒకటి అభివాహీ నాడులు లేదా జ్ఞాన నాడులు అంటాము. సో ఇవేంటో చూద్దాం. దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనలను కేంద్ర నాడీ వ్యవస్థకు అంటే మెదడు వెన్నుపాముకు తీసుకెళ్లేవే ఏంటవి? అభివాహీ నాడులు. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వీటినే జ్ఞాన నాడులు అని కూడా అంటాము. సో అర్థమైందా ఇప్పుడు అభివాహీ నాడుల యొక్క పని ఏంటి? సో దేహంలో ఉన్నటువంటి అన్ని భాగాల నుండి సిగ్నల్స్ని డైరెక్ట్గా మెదడుకు లేదా వెన్నుపాముకు చేరవేసేవే అభివాహీ నాడులు. నెక్స్ట్ అపవాహీ నాడులు లేదా చాలక నాడులు అంటే ఏంటో చూద్దాం. కేంద్ర నాడీ వ్యవస్థ నుండి ప్రచోదనలను వివిధ శరీర భాగాలకు తీసుకుపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనతో ఎవరైనా గొడవ పడుతున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చీమ వచ్చింది అనుకోండి, చీమ కుడుతుంది అనుకోండి, చీమ కుట్టినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉండేటువంటి నాడికణాలు మెదడుకు సిగ్నల్స్ పంపుతాయి. మెదడు ఏం చేస్తుంది? వెంటనే అపవాహీ నాడులు లేదా చాలక నాడులకు ఏంటి సిగ్నల్స్ పంపిస్తాయి, వెంటనే దాన్ని తీసిపడే లేదా కొట్టే అని చెప్పేసి ఒక సిగ్నల్ పంపిస్తుంది. సో ఇలాంటి చలనాలు జరగడానికి కారణము చాలక నాడులు, అంటే వెంటనే రియాక్షన్ చూపిస్తాము. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్, పోలియో వస్తుంది కదా చిన్నపిల్లలు. సో పోలియో వచ్చినప్పుడు ఈ యొక్క చాలక నాడులపైన అవి ఆ వైరస్లు చర్య జరుపుతాయి, అంటే వీటిపైనే ఎక్కువ ఇబ్బంది కలిగించడం వల్ల ఇవి నశించిపోతాయి ఫ్రెండ్స్. పోలియోలో ఎక్కువగా నశించిపోయేటువంటి చాలక నాడులు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఏంటి? సహసంబంధ నాడులు అంటే ఏంటో చూద్దాం. అభివాహి అపవాహ నాడులను కలిపే నాడులను సంబంధ నాడులు అంటారు. సో ఇక్కడ చూద్దాం మనము. మెదడు లేదా వెన్నుపాము నుంచి అపవాహీ నాడులకు, అపవాహీ నాడుల నుండి అవయవ కండరాలకు, అవయవ కండరాల నుంచి మళ్ళీ అభివాహీ నాడులకు, మళ్ళీ మెదడుకు. సో ఇదంతా కూడా ఒక సైకిల్ మాదిరిగా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, సహసంబంధ నాడులు, అసోసియేషన్ నర్వ్స్ అంటారు వీటిని. సో అభివాహి అపవాహి నాడులను కలిపే నాడులనే సహసంబంధ నాడులు అని అంటాము. సో శరీరంలో ఏ భాగము ఆదేశాలను, ఏ భాగము నిర్వాహకాంగముగా పనిచేస్తుందో మనము చూసాము. సో అభివాహి అపవాహి నాడుల మధ్య లేదా నాడుల ద్వారా ప్రచోదనాలు అంటే సిగ్నల్స్ ద్వారా సమాచార ప్రసారము ఏ విధంగా జరుగుతుందని కూడా మనము చూడడము జరిగింది. సో ఇక్కడ చిన్న కృత్యం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ కృత్యము మనకు అవసరం లేదు, అంటే మోకాలపైన చిన్న సుత్తితో కొట్టినప్పుడు ఒక చిన్న అది మోకాలపైన కుట్టేది ఉంటుంది ఫ్రెండ్స్. సో దాంతో ఒక ప్రయోగం లాంటిది చేసినప్పుడు ఏమవుతుందంటే, సో అక్కడ చిన్నగా మనము స్పందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మోకాలు చిప్పపైన సుత్తితో కొట్టినప్పుడు. సో తొడకండరాల ఆకారంలో ఏదైనా మార్పు వచ్చిందా లేదా అని చెప్పేసి చిన్న టెస్ట్ అనేది దాని ద్వారా మనం ఇక్కడ అంటే ప్రతిచర్య ఏ విధంగా చూపుతుందని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవచ్చు, బట్ మనకంత అవసరం లేదు. సో ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, చూద్దాము. మోకాలి ప్రతిచర్య యొక్క ఉనికికి మొదటగా 1875 గుర్తించారు. మొదట్లో దీనిలో ప్రతికార చర్య ఉండదేమోనని సందేహించారు. కానీ మత్తి మందు ఇచ్చిన కోతిలో కాలుకు వెళ్ళే వెన్నునాడిని కత్తిరించినప్పుడు మోకాలి ప్రతిచర్య జరగలేదు. దీనిని బట్టి ఇందులో తప్పనిసరిగా నాడీ మార్గం ఉంటుందని స్పష్టమైంది. నెక్స్ట్ వన్, తక్కువ కాల వ్యవధులలో చాలా కొద్ది సమయం తీసుకునే అనియంత్రిత చర్యల్లో నాడులు అనుసరించే మార్గాలు చాలా చిన్నవిగా ఉంటుంది. సో ఇది మెదడు దాకా చేరదు. అనియంత్రిత చర్యలన్నింటిలోనూ నాడీ మార్గము పెద్దదిగా ఉండి తప్పనిసరిగా మెదడును చేరును. అసలు నాడీ మార్గాలు అంటే ఏంటి పరిశీలిద్దాం ఒకసారి. ప్రతికార చర్య చాపము చూద్దాం. 19వ చివరి వరకు ప్రతికార చర్య నిర్దిష్ట మార్గాన్ని అనుసరిస్తుందన్న అవగాహన అనేది శాస్త్రవేత్తలకు లేదు. సో జ్ఞానవయవాల నుండి ప్రచోదన అంటే సిగ్నల్స్ని గ్రహించి దానిని మెదడుకు లేదా వెన్నుపాము ప్రభావకాంగాలకు అంటే కండరాలకు చేర్చడానికి నిర్దిష్టమైన మార్గం ఉంటుంది. జ్ఞాన అవయవాల నుండి వెన్నుపాముకు అక్కడి నుంచి ప్రభావకాంగాలకు సమాచారము ఒక నిర్దిష్టమైన మార్గంలో ప్రయాణిస్తుందని చెప్పేసి దీనిని ప్రతికార చర్యాచాపము అంటారని కూడా
వివరించడం జరిగింది. సో మనం ఏదైనా పదునైన వస్తువు పైన అడుగు పెట్టినప్పుడు కాలి కండరాలు ఏ విధంగా స్పందిస్తాయో గమనించండి. ప్రమాదవశాత్తు మన కాలు పదునైన తలాన్ని తాకినప్పుడు అనేక ప్రతిచర్యా చాపాలు ఒకేసారి పనిచేసి కాలిలోని కండరాలు వేగంగా కాలిని వెనుకకు తీసుకునేటట్లుగా చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ పాఠాన్ని గమనించినట్లయితే మనకి ఇక్కడ తెలవచ్చు. సో ఏదైనా ఒక అనుకోని సంఘటన పైన, ఒక మేకు పైన కానీ లేదా చాకు పైన కానీ కాలేసినప్పుడు సో దానిపైన కాలు వేయకూడదు అని చెప్పేసి ఒక స్పర్శ జ్ఞానం ద్వారా సో ఏమేమి స్పందిస్తాయంటే వెన్నుపాం స్పందిస్తుంది, జ్ఞాననాడులు స్పందిస్తాయి, చాలక నాడులు, ప్రభావక కండరం, ఇవన్నీ కూడా పనిచేస్తాయి దానిపైన మనము కాలు వేయద్దు అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడానికి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇటువంటి సందర్భాలలో ఇంకా ఎటువంటి ఇతర కార్యనిర్వహణ అంగాలు పనిచేస్తాయి, నిర్వహణ అంగాలు పనిచేస్తాయి, నాడుల మధ్య సమన్వయం గురించి ఏం తెలుస్తుంది? సో సంకల్పితంగా కానీ అసంకల్పిత అంటే అనుకోని కానీ అనుకోకుండా కానీ పనులు చేసేటప్పుడు ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా? చూద్దాం. ఉదాహరణకు మనము మెట్లు ఎక్కుతున్నాం అనుకోండి, ఆ సమయంలో కాళ్ళు ఎక్కడ పెడుతున్నామో ఆలోచించుకుంటూ అడుగులు వేయం కదా, కాళ్ళు తమ పని తాము వేసుకుంటూ పోతాయి. ఎక్కడ అడుగు పెట్టాలి అని ఆలోచించుకుంటూ అడుగు వేస్తే జారిపడిపోతాం. అయితే దీనిలో ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే అదే కాలి కండరాలతో మెదడు నియంత్రణలో కొన్ని ప్రత్యేకమైన కదలికలను తీసుకురాగలం. ఉదాహరణకు ఫుట్బాల్ క్రీడలో కాలి కండర కణాలు ప్రతీకార చర్యతో పాటు మెదడు నియంత్రణలో కూడా పనిచేస్తాయి. మనం శరీరంలో జరిగే చాలా కండర కదలికలు నియంత్రిత మరియు ప్రతీకార చర్యా మార్గాలు రెండింటి ద్వారా మనము నియంత్రించబడతాయి. ఓకే, రెండింటి ద్వారా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నాడీ ప్రచోదనము నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది ఫ్రెండ్స్. నాడీ సిగ్నల్స్ అనేవి, ఓకేనా, సిగ్నల్స్ మనకేమైనా అయినప్పుడు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఏదైనా క్రియ జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ నాడీ కణాలు ఏమైతే ఉంటాయో ఆ సిగ్నల్స్ని 1 నిమిషానికి 100 మీటర్ల వేగంతో మెదడుకు లేదా నాడి వెన్నుముకకు, ఓకేనా, నాడి వెన్నుముకకు పంపించడము జరుగుతుంది. సో ఏదైనా ఒక పని దృష్టిలో ఉంచుకొని ప్రతీకార చర్యాచాపాన్ని గీయండి. సో ఇది మనకు అవసరం లేదు. మానవ శరీరంలోని నియంత్రిత అనియంత్రిత చర్యలన్నింటినీ నాడి వ్యవస్థ నిర్ణయిస్తుంది. మన శరీరంలో జరిగే చాలా కండర కదలికలు నియంత్రిత మరియు ప్రతీకార చర్యా మార్గాల ద్వారా నియంత్రించబడతాయి. నాడీ వ్యవస్థను మనము వివిధ విభాగాల వారిగాను మరియు నాడులు ఎక్కడి నుంచి బయలుదేరుతాయి అనే విషయాన్ని ఆధారంగా అధ్యయనం చేద్దాము. సో నాడీ వ్యవస్థలో 2 విభాగాలు ఉంటాయి, ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ, రెండవది పరదీయ నాడీ వ్యవస్థ అనేటువంటివి 2 ఉంటాయి ఫ్రెండ్స్. సో ఒక్కొక్కటి క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా కేంద్ర నాడీ వ్యవస్థ, మెదడు వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే ఏంటి? మెదడు మరియు వెన్నుపాము. సో కేంద్ర నాడీ వ్యవస్థ అన్ని నాడీ క్రియలను సమన్వయపరుస్తుంది. చూద్దాం ముందుగా అందులో ముఖ్యమైనటువంటిది మెదడు. సో శరీర పరిమాణంతో పోల్చినప్పుడు మానవుని మెదడు ఇతర జంతువులన్నింటికంటే కూడా పెద్దగా ఉంటుంది. సో మెదడు కపాలము అనే అస్థి నిర్మితమైన గట్టి పెట్టెలో అమరి ఉంటుంది. మెదడును కప్పి ఉంచుతూ మెనింజస్, ఇంపార్టెంట్ క్వశ్చన్, మెనింజస్ అనేటువంటి 3 పొరలు ఉంటాయి. ఈ మెనింజస్ పొరలు వెన్నుపామును కూడా కప్పి ఉంటాయి. ఈ పొరల మధ్య మస్తిష్క మేరు ద్రవము ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ యొక్క మస్తిష్క మేరు ద్రవము, సో ఇది కపాలము మెనింజస్లతో కలిసి మెదడును అఘాతాల నుంచి కాపాడుతుంది. మస్తిష్క మేరు ద్రవము వేడితో కలుస్తుంటుంది, కపాలము మరియు మెనింజస్లతో కలిసి మెదడుకు ఏదైనా తీవ్రమైన గాయాలు కలిగినప్పుడు మెదడుకు హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, మెదడులో బయటి వైపు నాడీ కణాల దేహాలు కలిగి ఉండి లేత బూడిద రంగు పదార్థము ఏర్పడుతుంది. ఈ భాగాన్నే బూడిద రంగు ప్రాంతము అంటారు. మెదడు లోపలి వైపు కణదేహాలు అంటే ఎక్సానులు ఉంటాయి. ఈ ఎక్సానులు మైలిన్ తొడుగును కలిగి ఉంటాయి. ఇవి తెల్లగా ఉంటాయి. అందుచేత మెదడు ఒక భాగాన్ని తెలుపు రంగు ప్రాంతం అంటారు. బూడిద రంగు పదార్థము పరిధి వైపుకు అంటే తెలుపు పదార్థము కేంద్రం వైపు ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న ప్రాంతం నుండే మైలిన్ తొడుగుతో కలిగిన ఎక్సాన్లు మెదడు నుంచి వెలుపలికి
వస్తాయి. నెక్స్ట్, సో ఇక్కడ మనము మెదడు పటాన్ని కనుక గమనించినట్లయితే మస్తిష్క గోళార్థము అంటారు ఈ ప్రాంతాన్ని. ఓకేనా, మెదడు నిర్మాణం చూసినట్లయితే సో మధ్య మెదడు అంటే ఈ భాగాన్ని మధ్య మెదడు అంటాము. నెక్స్ట్ మస్తిష్కము అనుమస్తిష్కము అంటాము. సో అనుమస్తిష్కం అంటే మనం చిన్న మెదడు అని అంటుంటాం కదా ఫ్రెండ్స్, అదే అనుమస్తిష్కము. సో ఈ యొక్క మనకు తలకు వెనుక భాగంలో ఉంటుంది, ఇది చిన్న మెదడు పైన కొట్టద్దు అంటాం కదా, సో అదే అనుమస్తిష్కము. నెక్స్ట్ ఇది వెన్నుపాము. ఓకేనా, వెన్ను నాడుల నుంచి ఇది పైనకి వెళ్తుంది. సో పిట్యూటరీ గ్రంథి మాస్టర్ గ్లాండ్ కూడా మెదడుకు క్రింది భాగంలో ఉంటుంది, మాస్టర్ గ్లాండ్. నెక్స్ట్ మెండుల్లా ఆబ్లాంగేటా అని దీన్ని అంటారు. సో వీటి యొక్క పని ఏంటో మొత్తం కూడా మనము క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఏ భాగము ఏ పని నిర్వర్తిస్తుందో, సో మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందనే విషయాన్ని 2000 సంవత్సరాల క్రితము గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్తలు మనకు తెలియచేశారు. ఎవరు? గ్రీకులే, 2000 సంవత్సరాల క్రితము. సో మెదడు క్రింది భాగాలను కలిగి ఉంటుంది. ఒకటి ముందు మెదడు అంటే మస్తిష్కము ద్వారా గూర్ధము, మధ్య మెదడు అంటే దృగ్గోళాలు, వెనుక మెదడు అంటే అనుమస్తిష్కము మధ్యాముఖము. నెక్స్ట్, సో మీకు తెలుసా ఇంపార్టెంట్ పాయింట్స్, మెదడు దాదాపుగా 400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. శరీరం మొత్తం బరువులో మెదడు 2% బరువు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో తరచూ అడుగుతుంటారు. మెదడు బరువు 2% ఉన్నప్పటికీ శరీరం మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని ఒక మెదడే ఉపయోగించుకుంటుంది. ఎందుకు? దానికి గల కారణం ఏంటంటే అసలు మానవ శరీరాన్ని మొత్తం కూడా నియంత్రించేది మెదడే కాబట్టి. సో ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ గ్లూకోజ్ని లేదా శక్తిని మెదడే ఉపయోగించుకుంటుంది. నెక్స్ట్, సో పట్టికలో చూద్దాం ఫ్రెండ్స్, మెదడు వివిధ భాగాలను నిర్వర్తించేటువంటి విధులు చూద్దాం. ముందుగా మస్తిష్కము, సెరిబ్రమ్ అంటాం దీన్ని. సో విధులు ఏంటి మరి? మానసిక సామర్థ్యాలకు స్థావరంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆలోచనలను, జ్ఞాపకాలను, కారణాలు వెలికి తీసే శక్తి ఊహాశక్తిని, ఉద్వేగాలను మరియు వాక్కును నియంత్రిస్తుంది. అనేక అనుభూతులను ఊహించగలగము. చలి, వేడి, బాధ, ఒత్తిడి మొదలైన అన్ని ప్రతిస్పందనలు కూడా, ఇవన్నీ కూడా ఏది నియంత్రిస్తుంది? మస్తిష్కంలోనే వీటన్నిటికి సంబంధించినటువంటి మెమరీ చిప్ అన్నట్టుది. ఓకేనా, మెమరీ అంతా కూడా ఈ యొక్క మస్తిష్కంలోనే ఉంటాయి. మన ఆలోచనలు కావచ్చు, జ్ఞాపకాలు కావచ్చు, కారణాలు వెతికేటువంటి శక్తి కావచ్చు, అన్నీ కూడా మస్తిష్కంలోనే ఉంటాయి. మరియు ద్వారాగూర్ధం యొక్క పని ఏంటి? ద్వారాగూర్ధం ఏం చేస్తుందంటే కోపము, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించుట దీని యొక్క ముఖ్యమైన పని. కండరాల కదలికలను, ప్రతిక్రియ చర్యల కేంద్రకాలు. ఓకేనా, కండరాల కదలికలకు ప్రతిచర్య కేంద్రకాలుగా చెప్పుకోవచ్చు. భావోద్వేగాలకు కేంద్రంగా చెప్పుకోవచ్చు. నీటి సమతుల్యత, రక్తపీడనము, శరీర ఉష్ణోగ్రత, నిద్ర మరియు ఆకలికి కేంద్రాలు ఇక్కడే ఉంటాయి. హైపోథాలమస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. పీయూష గ్రంథి ప్రధాన గ్రంథిగా మనము చెప్పుకోవచ్చు. హైపోథాలమస్ దేనిని నియంత్రిస్తుంది? పీయూష గ్రంథిని. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, మధ్య మెదడు. సో మస్తిష్కం యొక్క వల్కలం నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుంచి హైపోథాలమస్కు పంపుతుంది. ఇది అంటే ఇది ఒక మీడియేటర్గా పనిచేస్తుంది. ఏంటి? మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలు అంటే సెన్స్ సిగ్నల్స్ని వెన్నుపాము నుంచి హైపోథాలమస్కి ఇది పంపుతుంది. సో దృష్టికి మరియు వినడానికి ప్రతిక్రియా చర్యలను కూడా ఇది చూపుతుంది. నెక్స్ట్ వన్, అనుమస్తిష్కము. సో ఇదేం చేస్తుంది మరి? శరీర సమతాస్థితిని, భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికను నియంత్రిస్తుంది. మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రిత చలనాలను ఇది నియంత్రిస్తుంది. నెక్స్ట్ వన్, మధ్యాముఖము. దీని పని ఏంటి? శ్వాసక్రియ, నాడిస్పందన, రక్తపీడనము, హృదయం వంటి చర్యలను నియంత్రించే కేంద్రంగా మనము మధ్యాముఖాన్ని చెప్పుకోవచ్చు. సో వాసోమోటర్ అనగా రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాలు వ్యాసము మారుతుంది. సో మింగడము, తుమ్మడము, దగ్గడము, వాంతులు చేయడం వంటి ప్రతిక్రియ
ప్రతిచర్యలను ప్రతిక్రియకు ప్రతిచర్యలను నియంత్రించేది మధ్యాముఖంగా మనము చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, వెన్నుపాము స్పైనల్ కార్డ్ చూద్దాము. వెన్నుపాము పొడవుగా దాదాపు స్తూపాకారంలో వెనుక మీద నుంచి మొండము పృష్ఠతలము పొడుగుగా వ్యాపించి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఇది? వెనుక భాగంలో మెదడు యొక్క కాండం భాగం నుంచి ఇది బయలుదేరుతుంది. సో వెన్నుపాములోని లేదా వెన్నుముకలోని నాడీ కుల్యాల ద్వారా ఇది ప్రయాణం చేస్తుంది. వెన్నుపాములో తెలుపు పదార్థము ఉపరితలంలోను, బూడిద పదార్థము లోపలి వైపు ఉంటుంది. వెన్నుముక ఇరువైపుల నుంచి వెన్నుపాములోని మైలిన్ తొడుగు కలిగిన ఎక్సానులు బయలుదేరుతాయి. 16వ మరియు 17వ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్తలు నాడీ నియంత్రణలో వెన్నుపాము పాత్ర గురించి అధ్యయనం చేశారు. గ్రీకులు మెదడు నియంత్రణపై ప్రతిపాదించిన భావనను తప్పుపట్టారు. సో కొన్ని జంతువులలో మెదడును తొలగించినప్పటికీ ఉద్దీపనలకు మరియు ప్రతిస్పందనలను చూపించడాన్ని గుర్తించడం జరిగింది. ఉద్దీపనలు అంటే క్రియలు, అంటే బయట జరిగేటువంటి క్రియలకు ప్రతిస్పందనలను చూపించడాన్ని గుర్తించడం జరిగింది కొన్ని జంతువుల్లో. సో లియోనార్డి డావిన్సీ, ఇతను 1452-1519వ సంవత్సరంలో జీవించి ఉన్నటువంటి వ్యక్తి. సో స్టీఫెన్ హెల్స్, ఎవరు? లియోనార్డో డావిన్సీ మరియు స్టీఫెన్ హెల్స్ అనేటువంటి ఇద్దరు కూడా కప్పలో మెదడును తొలగించినా అది బ్రతికి ఉండడం గమనించారు. సో అదేవిధంగా చర్మాన్ని గిచ్చినప్పుడు, గురిచినప్పుడు కానీ కప్పలో కండరాల చలనాన్ని గుర్తించారు. కప్ప వెన్నుపాములో సూదిని నిలువుగా గురిచినప్పుడు వెన్నుపాము పనిచేయకపోవడం కప్ప చనిపోవడాన్ని వీరిద్దరూ కూడా పరిశీలించారు. సో పై నిదర్శనాలను బట్టి వెన్నుపాము కేవలము సమాచారాన్ని, మెదడు నుంచి వచ్చే సమాచారాన్ని శరీర భాగాలకు పంపే మార్గమే కాకుండా నియంత్రణ కేంద్రంగా కూడా పనిచేస్తుందని వీరు కనుగొనడం జరిగింది. సో వెన్నుపాము ఏ విధులను నిర్వర్తిస్తుందని మనకు తెలుసు. మన శరీరం నిర్వర్తించే అన్ని విధులు నేరుగా మెదడు, వెన్నుపాము మాత్రమే నియంత్రిస్తానని అనుకుంటున్నారా? సో దానికి గల కారణాలు ఏంటో చూద్దాము. సో నోట్ పాయింట్, మెదడు నుంచి బయలుదేరే నాడులను కపాల నాడులు అంటారు. సో వెన్నుపాము నుండి బయలుదేరే నాడులను వెన్నునాడులు అంటారు అని చెప్పి శాస్త్రవేత్తలు గుర్తించారు. మన దేహంలో మొత్తము 12 జతల కపాల నాడులు, 31 జతల వెన్నునాడులు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? చాలాసార్లు ఎగ్జామ్లో అడగడము జరిగింది. నెక్స్ట్ వన్, పరదీయ నాడీ వ్యవస్థ చూద్దాం. పటంలో చూపిన విధంగా, ఇక్కడ పటం ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పటంలో చూపించిన విధంగా వెన్నుపాముతో కలిసి ఉన్న వెన్నునాడులకు 2 సంబంధాలు లేక మూలాలు ఉంటాయి. సో కొన్ని వెన్నుపాము వెనుక పృష్ఠ భాగంలో కలిగి ఉండే మరికొన్ని ఉదర భాగంతో సంబంధం కలిగి ఉంటాయి. సో స్కాట్లాండ్కు చెందినటువంటి చార్లెస్ బెల్ మరియు ఫ్రాన్స్కు చెందిన ఫ్రాంకోయిస్ మెజాండాయ్ అనేటువంటి శాస్త్రవేత్తలు 19వ శతాబ్దము ప్రారంభంలో చేసినటువంటి ప్రయోగాలు వెన్నుపాముకు సంబంధించి 2 మూలాలు వేరువేరు విధులను నిర్వహిస్తాయని చెప్పేసి నిరూపించారు. సో పృష్ఠ మూలాన్ని తొలగించినప్పుడు ఆ జంతువులో ఎలాంటి చెప్పుకోదగ్గ చర్యను చూపలేదు. ఉదర మూలాన్ని స్పర్శించిన వెంటనే కండరాలలో తీవ్రమైన చర్య కనబడింది. సో దీనిని బట్టి ఉదర మూలము కండరాల చలనాన్ని నియంత్రిస్తుందని, పృష్ఠ మూలము నియంత్రించలేదని కూడా వీరు స్పష్టంగా కనుగొన్నారు. సో పృష్ఠ మూలము జ్ఞానానికి సంబంధించి సమాచారాన్ని లోపలికి తీసుకొని వెళ్తే, ఉదర మూలము కండరాల సంకోచం కొరకు చలనాలను వెలుపలకు పంపుతుందని చెప్పేసి 1882లో వారు తమ ప్రయోగాల ద్వారా తెలియచేశారు. సో మీ అభిప్రాయం ప్రకారము ఏ మూలము జ్ఞానము లేదా అభివాహ నాడుల నుంచి సంకేతాలు పొందుతాయి చూద్దాం. సో పరదీయ నాడీ వ్యవస్థ చాలా విస్తృతమైనది. ఇందులో వెన్నుపాము, పృష్ఠ, ఉదర మూలాలకు సంబంధించి నాడీ కణాలు మరియు నాడీ దేహాలు వలలాగా ఏర్పడి కపాల కసేరు నాడులు ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఇందులో? కపాల మరియు కసేరు నాడులు అనేవి ఇందులో ఉంటాయి. సో కపాల కసేరు నాడులు మెదడు వెన్నుపాముతో ఒకవైపు, జ్ఞానవయవాలతో మరొక వైపు కలుపబడి ఉంటాయి. అంటే రెండింటికి జాయింట్గా ఉంటాయి. ఏంటవి? మెదడు వెన్నుపాముతో ఒకవైపు కలిపి ఉంటాయి మరియు
జ్ఞాన అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటితో కలిపి మరొక వైపు ఉంటాయి. సో నాడి అంత్యాలు కండర అంత్యాల వద్ద ఏ విధంగా పనిచేస్తాయని మీరు అనుకుంటున్నారు చూద్దాం. సో పరిధీయ నాడీ వ్యవస్థ శరీరంలోని కొన్ని ప్రాంతాలలో, ఉదాహరణకు శరీర అంతర్భాగాలు, రక్తనాళాలు, సరళ మరియు హృదయ కండర భాగాలలో అనియంత్రిత విధిని నిర్వహిస్తుంది. సో అటువంటి పరిధీయ నాడీ వ్యవస్థను స్వయం చోదిత నాడీ వ్యవస్థ అని అంటాము. అంటే ఏంటి? సో ఏవైతే నాడి అంత్యాలు కండర అంత్యాలు అంటే చివరి భాగాలు, ఓకేనా, పరిధీయ నాడీ వ్యవస్థ శరీరంలో కొన్ని ప్రాంతాలలో, ఉదాహరణకు శరీర అంతర్భాగాలుగా ఉన్నటువంటి రక్తనాళాలు మరియు సరళ మరియు హృదయ కండరాల భాగాలలో అనియంత్రిత విధిని నియంత్రిస్తుంది. ఏంటి అనియంత్రిత అంటే? ఏంటి, మన ఆధీనంలో లేనటువంటి క్రియనే అనియంత్రిత విధిని అని అంటారు. దీనిని ఇవి నియంత్రిస్తుంది లేదా నిర్వహిస్తుంది. సో అటువంటి పరిధీయ నాడీ వ్యవస్థను స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటారు. సో అంతేకాకుండా చర్మంలోని కొన్ని ప్రాంతాలలో కండరాలు మరియు అస్థి కండరాలలో అనియంత్రిత విధులను కూడా నిర్వహిస్తుంది. సో మన కంటిపాప చిన్నదిగా పెద్దదిగా మారడాన్ని స్వయం చోదిత నాడీ వ్యవస్థ ద్వారా మన శరీరంలో జరిగే అనియంత్రిత విధి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓకేనా, మనము కన్నురెప్పలను చిన్నదిగా పెద్దదిగా చేయడంగానే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, మనం చీకటి గదిలో ప్రవేశించగానే వెంటనే మనకు ఏమి కనబడదు, మెల్లమెల్లగా గదిలోని వస్తువులు కనబడడం ప్రారంభిస్తాయి. సో దాని గల కారణం ఏంటి? ఎందుకంటే అప్పటికి మన కంటిపాప యొక్క వ్యాసము పెరగడం వలన ఎక్కువ కాంతి కంటి లోపలికి వస్తుంది, అందువల్ల అక్కడ వస్తువులు మనకు కనబడతాయి. చీకటి గది నుండి వెలుపలకు అధిక వెలుతురులోకి వచ్చినప్పుడు కంటిపాప వ్యాసము తగ్గిపోయి రెటినాపై తక్కువ కాంతి పడేటట్లుగా చేస్తుంది. ఈ రెండు ప్రక్రియలను స్వయం చోదిత నాడీ వ్యవస్థ ప్రభావితం అనేది చేస్తుంది. సో ఈ క్రియలన్నీ కూడా మనకు తెలియకుండానే జరుగుతాయి, అంటే ఆటోమేటిక్గా ఇవి జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్, మన శరీరంలో అనేక విధులు నాడుల ద్వారా నియంత్రించబడితే మరికొన్ని ఇతర విధులుగా నియంత్రించబడతాయి. సో మీకు డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధితో బాధపడేటువంటి వ్యక్తులు తెలుసా, అంటే వారి గురించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో రక్తంలో చక్కెర శాతం పెరిగినప్పుడు వారు విధిగా మాత్రలు కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్సులిన్ గురించి మనకు ఎలా తెలుస్తుంది? సో దీని వలన మన శరీరంలో నాడుల ద్వారా కాకుండా మరో విధంగా కొన్ని విధులు కూడా నియంత్రించబడతాయో తెలుస్తుంది చూద్దాం. ఇంపార్టెంట్ పాయింట్, 2 దశాబ్దాల క్రింద జరిగిన పరిశోధన ఆసక్తికరమైన సంఘటనను వెలుగులోనికి తీసుకువచ్చింది. ఏంటది? కేంద్రీయ నాడీ వ్యవస్థ మరియు పరిధీయ నాడీ వ్యవస్థే కాకుండా మానవ శరీరంలో జీర్ణనాళంలో ఒక ప్రత్యేకమైన నాడీ వ్యవస్థ ఉందని, అది కేంద్రీయ లేదా పరిధీయ నాడీ వ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుందని, దానికి 2వ మెదడు లేదా జీర్ణ నాడీ వ్యవస్థ అని కూడా పేరు పెట్టడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, నాడీ వ్యవస్థతో సంబంధం లేని సమన్వయము చూద్దాం. ఇన్సులిన్ కథ. సో ఇన్సులిన్ గురించి చూద్దామని చెప్పుకున్నాం కదా, చూద్దాం. సో జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పాల్ లాంగర్ హాన్స్ ఎవరు, పాల్ లాంగర్ హాన్స్ అనేటువంటి వ్యాధి నిర్ధారణ శాస్త్ర ప్రొఫెసర్, ఇతను ఒక ప్రొఫెసర్, 1868లో క్లోమ గ్రంథి నిర్మాణంపై పరిశోధన చేసినప్పుడు అందులో సాధారణ కణాల కంటే కొన్ని భిన్నమైన రంగు మరియు రక్తనాళాలు కలిగిన సమూహాలున్న కణాలను గమనించారు. సో వీటికి ఏంటి, ఇస్లెట్ అనగా లాంగర్ హాన్స్ పుటికలు అని పేరు పెట్టడము జరిగింది. కానీ అవి ఏ విధులు నిర్వహిస్తాయో తను తెలుసుకోలేకపోయాడు. సో చాలామంది వీటికి లేదా వీటి విధిని తెలుసుకోవడానికి ప్రయత్నము చేశారు. ఈ ప్రయోగాలలో భాగంగా సో పరిశీలించబడుతున్నటువంటి జంతువు క్లోమ గ్రంథి నుంచి ఈ భాగాన్ని తీసివేసినప్పుడు, ఇగో ఇది క్లోమ గ్రంథి ఫ్రెండ్స్ ఇది, ఓకేనా. సో ఈ క్లోమ గ్రంథి దీన్ని కొన్ని అంటే జంతువులలో చక్కెర వ్యాధి జంతువుల్లో కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో వాటిలో ఈ యొక్క భాగాన్ని తీసివేసినప్పుడు సో ఆ జంతువులలో చక్కెర వ్యాధితో బాధపడేటువంటి మనిషి యొక్క లక్షణాలు అనేవి కనబడ్డాయి. అంటే చక్కెర వ్యాధి వచ్చినప్పుడు మనుషులు ఏ విధంగా స్పందిస్తారు, ఎలాంటి లక్షణాలతో బాధపడతారు. సో కొన్ని జంతువుల్లో ఈ యొక్క క్లోమ గ్రంథిని తీసివేసినప్పుడు కూడా అదే విధమైన రియాక్షన్ని
వాటిలో చూడడం జరిగింది. అంటే రక్తంలో మరియు మూత్రంలో చక్కెర శాతము ఎక్కువ ఉండడాన్ని వారు గుర్తించారు. అయితే ఆ కాలం నాటికి వైద్యులకు ఈ వ్యాధి ఎలా వస్తుందో తెలియదు. కానీ ఈ వ్యాధికి కారణము క్లోమం కావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. సో తర్వాత చాలా పరిశోధనల్లో ఆంత్రమూలము అంటే చిన్నపేగు యొక్క మొదటి భాగాన్ని ఆంత్రమూలం అంటారు. సో ఆంత్రమూలం నుంచి బయలుదేరే క్లోమనాన్ని కట్టివేయడం వలన క్లోమము నశిస్తుందని, కానీ లాంగర్హాన్స్ పుటికలు సాధారణంగానే ఉంటాయని కనుగొన్నారు. సో ఇలా చేయడం వలన జంతువులలో డయాబెటీస్ లక్షణాలు కనపడలేదు. సో దీని ఆధారంగా లాంగర్హాన్ పుటికలను మరియు రక్తంలోని చక్కెర శాతానికి సంబంధం ఉందనే నిదర్శనము లభించింది. 1912 లాంగర్హాన్ స్ఫుటికలు ఒక ప్రత్యేకమైన స్రవాన్ని ఉత్పత్తి చేసి నేరుగా రక్తంలోనికి స్రవిస్తాయని చెప్పేసి గుర్తించారు. సో దీనికే ఇన్సులిన్ అనేటువంటి నామకరణము చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లాటిన్ భాషలో ఇన్సులా అనగా దీవి అని అర్థము. అయితే అప్పటికి ఇంకా ఇన్సులిన్ వేరు చేసే పద్ధతిని కనుగొనలేదు. 10 తర్వాత టొరాంటో బాంటింగ్ బెస్ట్ మరియు మెక్లాడ్ శాస్త్రవేత్తల బృందము కృళ్ళిపోయిన జంతువుల క్రోమం నుండి ఇన్సులిన్ను వేరు చేయగలిగారు. క్లోమ గ్రంథిలో లేనటువంటి కుక్కలలో అంతరసిర అంటే ఇంజెక్షన్ ద్వారా ఈ పదార్థాన్ని ఇచ్చినప్పుడు కుక్క రక్తంలో చక్కెర శాతం తగ్గిపోవడాన్ని, కుక్క ఆరోగ్యంగా జీవించి ఉండడం గమనించారు. సో ప్రస్తుతము చక్కెర వ్యాధితో బాధపడే వారికి ఇన్సులిన్ చర్మంలోకి ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. సో ఇన్సులిన్ ఒక రసాయనిక సమ్మేళనం. ఇది ఉత్పత్తి అయిన కణం నుంచి రక్తంలోనికి ప్రవేశించగానే చర్య అనేది జరుపుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం, ఇతర రసాయనిక సమన్వయాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో మన శరీరంలో ఒక భాగంలో జరిగే సంఘటనలను రక్తంలోనికి ప్రసరించే కొన్ని పదార్థాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో 1905 స్టార్లింగ్ అనేటువంటి ఆంగ్ల శరీర ధర్మ శాస్త్రవేత్త రక్తంలో స్రవించే ఇటువంటి పదార్థాలను హార్మోన్లు అనేటువంటి ఒక పేరు పెట్టడము జరిగింది. అంటే రక్తంలో కొన్ని పదార్థాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో అవి శరీర ధర్మ శాస్త్రవేత్తలైనటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని గుర్తించి వీటికి హార్మోన్లు అనేటువంటి పేరు పెట్టడము జరిగింది. ఎవరు? స్టార్లింగ్ అనేటువంటి ఆంగ్ల శరీర ధర్మ శాస్త్రవేత్త. సో వీటికి హార్మోన్స్ అని పేరు పెట్టిన తర్వాత హార్మోన్లను స్రవించే గ్రంథులలో వినాల గ్రంథులని అంటారు. అని చెప్పేసి పేర్కొన్నారు. సో వీటి స్రవాలను తీసుకొని వెళ్ళడానికి ఎటువంటి నాళాలు కానీ గొట్టాలు కానీ ఉండవు. ఇవి నేరుగా రక్తంలోకి కలిసిపోతాయి. అందువల్ల ఈ గ్రంథులు కాలేయము క్లోమం వంటి గ్రంథుల కంటే భిన్నమైనవని భావిస్తారు. కాలేయము క్లోమం వంటి గ్రంథుల స్రవాలు నాళాలలో ప్రవహిస్తూ ఉంటాయి. సో వాటిని నాళ గ్రంథులు అని పేరుతో పిలుస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నాళ గ్రంథులు అంటే ఏంటి, వినాల గ్రంథులు అంటే ఏంటో కూడా మనం చూసాం కదా. సో కాలేయము క్లోమం వంటి గ్రంథులు స్రవాల నాళాలలో ప్రవేశిస్తాయి. అందుకే వీటిని నాళ గ్రంథులు అంటారు. ఏంటి, కాలేయం మరియు క్లోమము గుర్తుంచుకోవాలి. మానవ దేహంలో ఉండే వినాల గ్రంథులు వాటి హార్మోన్లను శరీరంలోనికి ఎల్లప్పుడూ ఒకే నియమిత స్థాయిలో స్రవాలను ఉత్పత్తి చేయవు. ఉదాహరణకు ఎడ్రినాలిన్ గ్రంథి తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. సో హార్మోన్లు శరీరంలో జరిగే జీవక్రియల మీద అనేక రకాల ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు కుక్క మీ వెంట పడుతుంటే మీరేం చేస్తారు? మీరు మొట్టమొదటిసారిగా చేసే చర్య ఏంటి? మీరు భయపడినప్పుడు మీ శరీరంలో వచ్చే మార్పులు గమనించారా? చూద్దాం. సో ఎవరు కుక్కతో పోట్లాడాలి అనుకోరు కదా. మొదటగా మనం చేసే పని కుక్కను చూసి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడమే. సో పోట్లాడుకుంటున్న మనుషులు జంతువుల శరీర భాష ఎలా ఉంటుందో రాయండి. సాధారణంగా మనము భయపడ్డప్పుడు హృదయ స్పందన అనేది పెరుగుతుంది. శ్వాసించే రేటు, రక్తపీడనం కూడా పెరుగుతాయి. మన శరీరంపై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, గూస్ బంప్స్ అంటాం కదా. సో అలాగే మరికొన్ని శరీర మార్పులు కూడా మనకు కనపడకుండగానే జరుగుతాయి. సో కంటిపాప విస్తరిస్తుంది, చర్మము చురుకుదనాన్ని కలిగి ఉంటుంది, మూత్ర విసర్జన మల విసర్జన కూడా జరగవచ్చు. సో సురక్షిత ప్రాంతానికి చేరామనుకున్న తర్వాతనే మనము
సాధారణ స్థాయిలోనికి వస్తాము. సో ఇవన్నీ కూడా జరిగేది హార్మోన్స్ల వలనే, గుర్తుంచుకోవాలి. సో గత పాఠంలో మనము నాడీ సమన్వయం గురించి అధ్యయనం చేశాము, ఓకేనా, నాడీ వ్యవస్థను గురించి చూసాము. సో నాడులు జ్ఞానేంద్రియాల నుంచి ఉద్దీపనలను కేంద్రీయ నాడీ వ్యవస్థను అందచేసి అక్కడి నుంచి కండరాలకు అందచేస్తుంది, ఆదేశాలను అందచేస్తుంది. కానీ పై సందర్భాలలో నాడీ వ్యవస్థ యొక్క చర్య చాలా పరిమితమైనది. శరీరంలో ఈ మార్పులన్నింటినీ అడ్రినాలిన్ అనేటువంటి వినాల గ్రంథి నుంచి విడుదలయ్యే అడ్రినాలిన్ అనేటువంటి హార్మోన్ చూస్తుంది, ఓకేనా. వినాల గ్రంథి ఏంటి, దాని పేరు అడ్రినాలిన్, ఎక్కడ ఉంటుంది, మూత్రపిండాలకు పైన టోపి ఆకారంలో ఉంటుంది అని చెప్పేసి మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. సో ఇది ఏం చేస్తుందంటే అడ్రినాలిన్ అనేటువంటి ఏంటి హార్మోన్ను విడుదల చేస్తుంది, రసాయనిక హార్మోన్. సో ఇది ఏం చేస్తుందంటే ఉద్రేకాలు కలిగినప్పుడు లేదా భయాలు కలిగినప్పుడు, అనుకోని సంఘటనలు సడన్గా వచ్చినప్పుడు, సో అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క హార్మోన్ అనేది విడుదలవుతుంది. సో ఈ హార్మోన్ ద్వారా నియంత్రించబడి నాడీ వ్యవస్థతో సమన్వయపరుస్తుంది. సో నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావ్య గ్రంథి వ్యవస్థ కలిసి పనిచేయడం వలన నియంత్రణ సమన్వయాన్ని సాధిస్తాయి. నెక్స్ట్ చూద్దాం. సో అడ్రినాలిన్ హార్మోను ఉద్వేగాలను కలిగచేసి లేదా పోరాట పలాయన హార్మోన్ అని కూడా అంటారు. ఎందుకు? సో వినాల గ్రంథుల వ్యవస్థను అంతఃస్రావ వ్యవస్థ అని కూడా అంటారు. వినాల గ్రంథులు అవిశ్రవించే హార్మోన్ల వివరాలు ఈ పట్టికలో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా 1 మార్క్ ఇందులోంచి కంపల్సరిగా ప్రతిసారి వస్తూనే ఉంటుంది. చూద్దాం, ముందుగా వినాల గ్రంథి పేరు ఏంటి, పీయూష గ్రంథి. ఇది ఎక్కడ ఉంటుంది, మెదడు భాగము, మెదడు క్రింది భాగం లేదా అడుగు భాగంలో ఉంటుంది. ఏ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది లేదా స్రవిస్తుంది అంటే సోమాట్రోఫిక్, ఫైరోట్రోఫిక్, గొనాడోట్రోఫిక్. సో ఇవన్నీ కూడా విడుదల చేస్తుంది. సో సోమాటోట్రోఫిక్ అనేది ఎముకల పెరుగుదలకి, ఫైరోట్రోఫిక్ అనేది థైరాయిడ్ గ్రంథి పైన, సో గొనాడోట్రోఫిక్ అంటే ముషకాలు మరియు స్త్రీబీజ కోశాల పైన ఇవి చర్య అనేది చూపిస్తాయి లేదా ప్రతిస్పందన వీటిపైన జరుపుతాయి. నెక్స్ట్ థైరాయిడ్ అనేది మెడ భాగంలో ఉంటుంది, ఓకేనా, మెడకి క్రింది భాగంలో ఉంటుంది. ఇది విడుదల చేసేటువంటి హార్మోన్ ఏంటంటే థైరాక్సిన్. సో దీనివలన సాధారణ పెరుగుదల రేటు మరియు జీవక్రియల పైన ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ స్త్రీబీజ కోశము ఎక్కడ ఉంటుంది, ఇది ఉదరం క్రింద ఉంటుంది. ఐస్టాయిడల్ అనేటువంటి హార్మోన్ స్రవిస్తుంది, గర్భాశయం పెరుగుదల, కటివలయం పెరుగుదల, 28 రోజుల ఋతు చక్రం కూడా నియంత్రించేది ఈ యొక్క స్త్రీబీజ కోశం విడుదల చేసేటువంటి ఐస్టాయిడల్ అనేటువంటి హార్మోను. నెక్స్ట్ వన్ ముష్కాలు పెరుగుదల. సో ముష్కగోనులు, సో టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ అనేది విడుదల చేస్తుంది. పురుషుల్లో ముఖం పైన వెంట్రుకలు, కండరాల అభివృద్ధి, కంఠస్వరంలో మార్పు, లైంగిక ప్రవర్తన, పురుష లైంగిక అవయవాల అభివృద్ధి అనేది కూడా ఈ యొక్క టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్లనే జరుగుతుంది. నెక్స్ట్ అడ్రినాల్, ఇది ఎక్కడ ఉంటుంది, మూత్రం పిండమైన టోపీ వంటి ఆకారంలో ఉంటుంది. ఇది విడుదల చేసే హార్మోన్ అడ్రినాలిన్. ఇది హృదయ స్పందనను పెంచడం, ఇంతకుముందు చూసాం కదా మనము, ఏదైనా కుక్క మన వెంటబడ్డప్పుడు పరిగెత్తుంది, అప్పుడు హృదయ స్పందన పెరుగుతుంది. దీనివల్లనే రక్తంలో చక్ర శాతాన్ని పెంచడము, హృదయ ధమని వ్యాసాన్ని, కంటిపాప వ్యాసాన్ని పెంచడం అనేటువంటి క్రియలు ఈ యొక్క అడ్రినాలిన్ హార్మోన్ వల్లనే జరుగుతాయి. నెక్స్ట్ వన్, నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావ వ్యవస్థ ద్వారా నియంత్రించబడే కొన్ని విధులు ఆలోచించి వాటి జాబితాను కూడా తయారు చేయండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడము జరిగింది. ఇది స్టూడెంట్స్కి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఎక్కువ ఇంపార్టెంట్, ఇది మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ చూద్దాం, స్వయం చోదిత నాడీ వ్యవస్థ చూద్దాం. హృదయ స్పందన, శ్వాసక్రియ మొదలైన పనులను మెడుల్లా అబ్లాంగేట అనేటువంటి మెదడు భాగం నియంత్రిస్తుందని మీకు తెలుసు, మనందరికీ తెలుసు. సో శరీరంలో అనేక అవయవాలు తమ తమ విధులను నిర్వర్తించడంలో సహకరించే నాడీ వ్యవస్థ స్వయం చోదిత నాడీ వ్యవస్థ, ఓకేనా. శరీరంలో ఉండేటువంటి అవయవాలు తమ తమ విధులను, కర్తవ్యాలను నిర్వర్తించడంలో సహాయపడేదే స్వయం చోదిత నాడీ వ్యవస్థగా చెప్పుకుంటాము. సో సాధారణంగా మెండుల్లా అబ్లాంగేట మరియు స్వయం చోదిత నాడీ వ్యవస్థ రెండింటి సమన్వయంతో అనియంత్రిత చర్యలు అన్నీ కూడా జరుగుతాయి. సో స్వయం చోదిత నాడీ వ్యవస్థ జీవులలో జరిగే
వివిధ క్రియలపై ఏ విధంగా ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సో వెన్నుముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియాన్ల నుండి ఏర్పడిన నాడులు ఏ ఏ శరీర అవయవాలకు వెళ్తాయి? నెక్స్ట్ మెదడు నుంచి మొదలయ్యే నాడులు ఏ అవయవాలకు చేరుకుంటాయి? సహానుభూత నాడీ వ్యవస్థ ఏ అవయవాల విధులపై ప్రభావం చూపుతుంది? సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏ అవయవాల విధులపై ప్రభావం చూపుతుంది? సహానుభూత నాడీ వ్యవస్థ నిర్వహించే విధుల గురించి నీవు ఏమర్థం చేసుకున్నావు? సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్. వీటన్నిటి కూడా మనము ఇక్కడ చూడబోతున్నాం. సో ఇక్కడ మనము మానవ శరీరం యొక్క స్వయం చోదిత నాడీ వ్యవస్థను కనుక మనము గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే స్వయం చోదిత అంటే వాటంతట అవే రియాక్షన్ అనేవి ఇస్తాయి ఫ్రెండ్స్. ఒకటి కండ్లు, ఓకేనా, అవి మన ఆధీనంలో ఉంటాయా, మనం రెప ఆల్చమని చెప్తే అవి వింటాయా? వినవు, అవి అనియంత్రిత చర్య. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా దుమ్ము కానీ గాలి వేగంగా వచ్చినప్పుడు కానీ ఆటోమేటిక్గా మనం కండ్లు అనేవి మూసుకుంటాయి, కన్నురెప్పలు అనేవి మూసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శ్వాసక్రియ, అదేవిధంగా ఊపిరితిత్తులు, అదేవిధంగా గుండె కొట్టుకోవడం, సో రక్తం ప్రవహించడం కావచ్చు, జీర్ణం కావడం కావచ్చు. సో ఇవన్నీ కూడా స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కలిసి సహానుభూత నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇవన్నీ ఏంటి? వెన్నుముక దగ్గరగా ఉన్న గాంగ్లియనులు నాడుల ద్వారా వెన్నుపాముతో కలపబడి ఉంటాయి. వెన్నుపాముకి ఇరువైపులా ఉన్న గాంగ్లియన్లు మరియు సంబంధిత నాడులతో కలిసి సహానుభూత నాడీ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. సో మెదడులోని గాంగ్లియనులు మరియు వెన్నుపాము యొక్క చివరి భాగం నుండి ఏర్పడిన నాడులతో సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. సో ఈ రెండు నాడీ వ్యవస్థలు కలిపి ఏర్పడేదే స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఇది పరదీయ నాడీ వ్యవస్థలో భాగంగానే పరిగణిస్తారు. నెక్స్ట్ వన్, మరి మొక్కల్లో కూడా నియంత్రణ అనేది ఉంటుంది కదా, అది ఏ విధంగా ఉంటుందో చూద్దాము. సో మన శరీరంలో నియంత్రణ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాము. సో మొక్కల్లో కూడా ఇటువంటి నియంత్రణ అనేది ఉంటుంది. సో చిన్న పరీక్ష ద్వారా దీన్ని చెప్పుకోవచ్చు. ఏంటి? ఏం లేదు ఫ్రెండ్స్. సో మనము అత్తిపత్తి ఆకులు, టచ్ మీ నాట్ ట్రీ ఉంటుంది కదా, అత్తిపత్తి ఆకులను ముట్టుకొని పత్రాలు ఎలా ప్రతిస్పందిస్తాయో చూడండి. మనము ముట్టుకున్నప్పుడు పత్రాలు ముడుచుకుంటాయా, ఏ దిశలో ముడుచుకుంటాయా అనేది మనము ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. సో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మైమోసా ప్యూడికా పత్ర వృత్తము అడుగు భాగంలో ఉబ్బెత్తుగా ఉన్న మెత్తడి తల్పం వంటి నిర్మాణము ఉంటుంది. దీనిని పలైని అంటారు, పల్వాయిని అంటారు. సో వీటి కణాలలో ఎక్కువగా కణాంతర అవకాశాలు మరియు ఎక్కువ మొత్తంలో నీరు అనేది ఉంటుంది. సో నీటి పీడం వలన పలాయివి ఆకును నిలువుగా ఉంచుతుంది. అత్తిపత్తి మొక్క స్పర్శతో నాస్టిక్ చలనాన్ని చూపిస్తుంది. సో దీన్నే స్పర్శానువర్తనము అంటారు. మనము ఆకులను ముట్టుకున్నప్పుడు విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రచోదనాలు మొక్క హార్మోన్లపై ప్రభావం చూపుతాయి. సో ఈ హార్మోన్ల వలన పత్రంలోని ఈనలకు దగ్గరగా ఉన్న ఉబ్బెత్తు పాల్విలోనికి నీరు పత్రంలో చేరే భాగాల వైపు వలస వెళ్తుంది. అందువలన పల్వాయిని గట్టిదనాన్ని కోల్పోతుంది. దాని ఫలితంగా ఆకు ముడుచుకొని పోతుంది. 20 నుంచి 30 నిమిషాల తర్వాత పల్వాయినిలోకి నీరు తిరిగి చేరడం వలన అది గట్టిపడి ఆకులు తిరిగి నిలువుగా మారుతాయి. సో ఉద్దీపనలకు ప్రతిస్పందనలను చూపే మొక్కలకు ఉదాహరణ మరికొన్నింటిని రాయండి. తీగలు కలిగిన మొక్కలు ఆధారాన్ని చుట్టుకుంటూ పెరుగుతాయి. అవి ఎలా ఎందుకు పెరుగుతాయి? సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి కొన్ని కృత్యాలు, ఓకేనా, హోంవర్క్స్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్. సో అంటే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉండాలి అంటే లెసన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. సో వారికి ఎప్పటికప్పుడు కూడా లెసన్ చెప్పిన తర్వాత వాళ్ళకి కొన్ని కృత్యాలు అనేవి ఇవ్వాలి. సో అలా ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, సో అత్తిపత్తి మొక్క అలా ఎందుకు జరుగుతుంది, సో దాని గురించి మీరు ఏమి గమనించారు. సో అలాంటివి మీ చుట్టూ ఏమైనా ఉన్నాయా మొక్కలు, అలాంటివి ఉంటే మీరు ఒకసారి గమనించండి. సో ఇలాంటివి చెప్పడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్లో వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, ఓకేనా. ఏమవుతుంది? ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు బీఈడి చేసినప్పుడు మీకు గమనించే ఉంటారు ఫ్రెండ్స్, స్టూడెంట్స్కి ఎక్కువ శాతము ఏంటి,
ప్రాక్టికల్గా వాళ్ళకి నాలెడ్జ్ పెంచడానికి చూస్తారు. సో అది పర్ఫెక్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? పర్ఫెక్ట్ అంటే చాలా పర్ఫెక్ట్, స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం అంటాం దాన్ని. సో ఎప్పుడైతే బీఈడీ అయిపోయిన తర్వాత టీచర్లుగా జాబ్ తెచ్చుకుంటారో అవన్నీ మర్చిపోతారు ఫ్రెండ్స్. సో అది చాలా పెద్ద మిస్టేక్. సో అది మర్చిపోకుండా అదే కంటిన్యూగా వాడాలి. సో కొన్ని రోజుల వరకు టీచర్ అయినటువంటి కొన్ని రోజుల వరకు ఏం చేస్తారంటే, యాజ్ యూజువల్గా ట్రైనింగ్లో ఏదైతే పాటించారో అవన్నీ పాటిస్తారు. సో పోను పోను ఏం చేస్తారో అవన్నీ మర్చిపోయి జస్ట్ వస్తారు, బుక్ తీస్తారు, చెప్తారు, వెళ్తారు. దానివల్లనే స్టూడెంట్స్కి నాలెడ్జ్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో నాలెడ్జ్ తగ్గి ఏమవుతుంది, కేవలం మార్కులకే పోటీ అనేది పోటీగా పరిగెడుతున్నారు స్టూడెంట్స్. దానివల్ల ఏమవుతుంది, నాలెడ్జ్ తగ్గిపోతుంది. మనకు కావాల్సింది మార్కులు కాదు, నాలెడ్జ్. సో స్టూడెంట్స్కి మనము కరెక్ట్ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు, సో మార్కులపై ఆధారపడినప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు అనేది గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం, ఓకేనా? యాజ్ ఏ టీచర్స్గా, ఎందుకంటే మనం ఏం చెప్తే అది వింటారు స్టూడెంట్స్. సో ఒక స్టూడెంట్స్ బాగుపడాలన్నా కూడా, ఒక లేదా ఒక స్టూడెంట్స్ చెడిపోవాలన్నా కూడా, రెండూ కూడా ఒక టీచర్ పైనే ఆధారపడి ఉంటాయి. సో ఓకే, లీవ్ ఇట్ ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం నెక్స్ట్. సో మొక్కలు మరియు జంతువులు రెండు కూడా తమ అవసరాల్లోని ఉద్దీపనలకు, అంటే ఏంటి, వాటి యొక్క ఉద్దీపనలకు అంటే సిగ్నల్స్తో ప్రతిస్పందనను చూపిస్తాయి. కానీ ఈ ప్రతిస్పందనల తీరు మొక్కలలో జంతువులలో వేరు వేరుగా ఉంటాయి. సో పెద్ద జంతువులలో నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావ వ్యవస్థ ఉండడం వలన అవి ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. కానీ మొక్కలలో నిర్దిష్టమైనటువంటి అంతఃస్రావ వ్యవస్థ కానీ నాడీ వ్యవస్థ కానీ లేదు. మొక్కలలో హార్మోన్ల ద్వారా నియంత్రించే యాంత్రికం అనేది ఉంది. మొక్కలు కాంతి, నీరు, ఉష్ణము, స్పర్శ, ఒత్తిడి, గురుత్వాకర్షణ రసాయనాలు మొదలైన ఉద్దీపనలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. మొక్కలలోని హార్మోన్లను ఫైటో హార్మోన్లు అంటారు. ఇవి పైన తెలిపిన ఉద్దీపనల ప్రతిస్పందనకు నియంత్రిస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫైటో హార్మోన్లు మొక్కల పెరుగుదలకు సంబంధించిన ఏదో ఒక అంశాన్ని నియంత్రిస్తూ సమన్వయం చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని పెరుగుదల హార్మోన్లను లేదా పెరుగుదలను నియంత్రించే పదార్థాలని అంటారు. సో క్రింద పట్టిక కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో వాటి గురించి మనము చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్, ఇందులో నుంచి కూడా ఒక మార్క్ అనేది కంపల్సరీగా ప్రతిసారి అడుగుతున్నారు ఫ్రెండ్స్, చూద్దాం. ముందుగా హార్మోన్ పేర్లు, ఉపయోగాలు. అబ్సైసిక్ ఆమ్లము, సో ఇది పత్రరంధ్రాలు మూసుకొనుటకు విత్తనాల సుప్తావస్థను ప్రోత్సహిస్తాయి. నెక్స్ట్ వన్, ఆక్సిన్లు, కణం యొక్క పెరుగుదల మరియు కాండము వేరు విభేదనము ఈ యొక్క ఆక్సిన్లు అనేవి చూసుకుంటాయి. నెక్స్ట్ సైటోకైనిన్లు, ఇది కణ విభజనను ప్రేరేపించడము, పార్శ్వ కోరకాల పెరుగుదలను ప్రేరేపించడము. నెక్స్ట్ ఆకులు రాలకుండా చేయడము, పత్రరంధ్రాలు తెరుచుకునే విధంగా చూడడము వీటి యొక్క పని. నెక్స్ట్ ఈథలిన్ ఏంటిది, ఫలాలు పక్వానికి రావడానికి వాడతారు, ఓకేనా? దేనికోసము, ఫలాలు పక్వానికి రావడానికి. ఇది ప్రకృతి సిద్ధంగా మొక్కల్లో ఉండేటువంటి ఒక హార్మోన్. సో కానీ ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, మొక్కలను కృత్రిమంగా ఎస్టిలిన్ లేదా కార్బైట్ అనేటువంటి వాయువులను, రసాయనిక వాయువులను ఉపయోగించి పండ్లను ఏం చేస్తున్నారు, పక్వానికి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాటిని తినడం వల్ల ప్రజలు అనేక రోగాలకు దారితీస్తున్నారు, ఓకేనా? సో అలాంటివి చేయకుండా మనము, సో అంటే ఏమంటారు వీటిని, ఇలాంటి రసాయనాలు లేనటువంటి వాటిని ఎంచుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ జిబ్బరెలిన్లు అంటే ఏంటి, విత్తనాలు అంకురోత్పత్తికి కూరకాలు మొలకెత్తడము, కాండం పొడవడము. నెక్స్ట్ పుష్పించడానికి ప్రేరేపించడము, ఫలాల అభివృద్ధికి కూరకాలు మరియు విత్తనాలలో సుప్తావస్థను తొలగించడం వంటి అన్ని అంశాలు కూడా ఇవి జిబ్బరెలిన్లు తీసుకుంటాయి. సో విత్తనాలలో సుప్తావస్థ గురించి మీ ఉపాధ్యాయంతో, అంటే స్టూడెంట్స్ చేయవలసినటువంటి అంశము. సో ఇవన్నీ తెలిపిన తర్వాత ఒక రియల్గా ఒక మొక్కను తీసుకొని, సో అబ్సైసిక్ ఆమ్లము ఏ విధంగా చేస్తుంది, దాని యొక్క పని ఏంటి, పత్రరంధ్రాలు అంటే ఏ విధంగా ఉంటాయి, సో అవి ఎప్పుడు మూసుకుంటాయి, ఎందుకోసం మూసుకుంటాయి, విత్తనాల సుప్తావస్థ అంటే ఏంటి, సో ఆక్సిన్లు అంటే ఏంటి, సో అది కణం పెరుగుదలను ఏ విధంగా చూపిస్తుంది, సో కణం అంటే ఏంటి, మొక్కలో కణము ఏ విధంగా ఉంటుంది, సో ఇది పెరుగుదలకు ఏ విధంగా విభజనలు చెందుతుంది, అవన్నీ కూడా స్టూడెంట్స్తో డిస్కస్ చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్, కణము అంటే ఏంటి, కణ విభజన అంటే ఏంటి. సో కణం యొక్క అడ్డుకోతను చూసాము మనము ప్రీవియస్ క్లాసుల్లో, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ వన్, మొక్కలలో అనువర్తనాలు చూద్దాం. సో పైన చెప్పినటువంటి కొన్ని ప్రయోగాల ఆధారంగా మనం ఏం గమనించాం, మొక్క యొక్క భాగాలు బాహ్య ఉద్దీపనలకు లోనైనప్పుడు చలనాన్ని అనేవి ప్రదర్శిస్తాయి. సో ఇటువంటి చలనాలు అనువర్తన చలనాలు అని అంటారు. కొన్ని సందర్భాలలో ఉద్దీపనాల దిశ చలన దిశను నిర్ధారిస్తుంది, మరికొన్ని సమయాలలో చలన దిశ అనేది ఉద్దీపనల దిశను నిర్ధారించదు. సో ఇటువంటి ప్రతిచర్యలనే నాస్టిక్ చర్యలు అంటాము. ఏమంటాము? నాస్టిక్ చర్యలు అంటాము. నెక్స్ట్, కిటికీ దగ్గర పెరుగుతున్న తీగ మొక్కలో పెరుగుదలను గమనించండి. తీగలు కాండము కాంతి సోకుతున్న వైపుకు పెరగడాన్ని మీరు గమనించవచ్చు, అంటే కాంతి వైపుకే ఎక్కువ పెరుగుతాయి. సో ఇలా మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడాన్ని కాంతి అనువర్తనము అంటాము. నెక్స్ట్, వేరు భూమిపై పెరుగుతుందని మనకు తెలుసు, అంటే మొక్కలు గురుత్వాకర్షణ బలం వైపు ప్రతిస్పందిస్తాయి, దీనినే గురుత్వాకర్షణ అనువర్తనము అని కూడా అంటాము. నెక్స్ట్, రాళ్లలో కానీ గోడల్లోను కానీ అంటిపెట్టుకొని పెరిగే మొక్కల్లో వేర్లు రాయి లేదా గోడల వైపు నుంచి దూరంగా నేలలో ఉన్న ప్రాంతం వైపుకు పెరుగుతాయి. ఇటువంటి ప్రతిస్పందనను నీటి అనువర్తనము అంటారు. ఓకేనా? హైడ్రోట్రోపిజం. సో నూలి తీగలలో ఆసక్తికరమైన చలనాన్ని చూస్తాము. చాలా మొక్కలు కాంతి అనువర్తనానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి, కానీ దోసకాయ సోరకాయ వంటి తీగలలో కాండము బలహీనంగా ఉండి సన్నగా ఉండడం చేత పైకి ఎగబ్రాకదు. నులి తీగలు మొక్కలు నిలువుగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఎగబ్రాకే మొక్కలలో నూలి తీగలు సన్నగా పొడవుగా దారాల మాదిరిగా, ఓకేనా, దారాల మాదిరిగా కాండం పైన ఉండే ఈ సన్నని నిర్మాణాలు ఏదైనా ఆధారం వైపు తిరిగి దాని చుట్టూనే పెనవేసుకుంటాయి. స్పర్శ లేదా తాకడం వలన కలిగే ప్రతిస్పందనలను స్పర్శానువర్తనము అని పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, పుష్పం యొక్క అండాశయ భాగాన్ని రుచి చూస్తే తీయగా ఉంటుంది. సీతకోక చిలుక మకరందం కొరకు పుష్పం చుట్టూ తిరగడాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. సో పక్వం చెందినటువంటి కీలాగ్రము తీయని పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ రసాయనిక పదార్థము కీలాగ్రం పైన పరాగరేణువులకు ఉద్దీపనను కలిగజేస్తాయి. సో ఈ ఉద్దీపనలకు పరాగరేణువులు ప్రతిస్పందించి మొలకెత్తుతాయి. పరాగణాలము పరాగరేణు నుంచి బయలుదేరి ఫలదీకరణం కొరకు అండాన్ని చేరుతుంది. సో ఇటువంటి రసాయనిక పదార్థాల ప్రతిస్పందననే రసాయనిక అనువర్తనం అనే పేరుతో పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి క్లాస్ యొక్క మొత్తం వివరాలు. సో మరి ఇందులో ఏమేమి నేర్చుకున్నాము చూద్దాం. కీలక పదాలు, ప్రచోదనం అంటే నేర్చుకున్నాము, ప్రతిస్పందన, ప్రచోదనం అంటే సిగ్నల్స్, ప్రతిస్పందన అంటే మనము తిరిగి స్పందించడము, నాడికణము దాని యొక్క నిర్మాణంలో తాంత్రిక కాక్షము అనేది ఉంటుంది తెలుసుకున్నాము, నాడి సంధి అంటే ఏంటో కూడా తెలుసుకున్నాము, రెండు నాడికణాలు కలిసేటువంటి చోటునే నాడి సంధి అంటాము, జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులు అంటాము, నెక్స్ట్ చాలక నాడులు, నెక్స్ట్ అసోసియేషన్ నాడు, ఇవి రెండింటిని కలిపేవి, కేంద్ర నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నుపాము, మెనింజస్, మస్తిష్క మేరుద్రవము, పరదీయ నాడీ వ్యవస్థ, కపాల నాడులు, కసేరు నాడులు, అంతఃస్రావిక గ్రంథులు, హార్మోన్లు, పునశ్చరణ యంత్రాంగము, వృక్ష హార్మోన్లు, నాస్టిక్ చలనాలు, అనువర్తన చలనాలు, గురుత్వ వర్తనము, స్పర్శానువర్తనము, రసాయనిక వర్తనము. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేర్చుకున్నాము. సో వీటిలో ఉంచే మనకు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. ఒకవేళ నేను క్వశ్చన్ చేసినా కూడా ఇందులో ఉంచే మెయిన్ పాయింట్స్ తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇవన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఇంపార్టెంట్ లెసన్ ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. సో క్లాస్ అంతా కూడా వినండి ఫ్రెండ్స్, ప్రతిరోజు ఒక గంట స్పెండ్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా? సో ప్రతిరోజు ఒక గంట స్పెండ్ చేస్తే కనుక మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. రన్నింగ్లో కూడా నోట్స్ రాసుకోండి సో వీలైనంత వరకు. అంతేకాకుండా నేను కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను, బిట్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తాను, ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఏంటి మనది? పాఠం నంబర్ 6, పునరుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ గురించి మనము క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్లాస్, ఎవరు కూడా మిస్ చేయద్దు. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. పక్కకున్న బెల్ ఐకాన్ కూడా
ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, లేదా మిస్ అయ్యే అవకాశము ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.